ప్రతి ఒక్క మనిషికి ఈ సొసైటీలో సో అందరూ కలిపి జరిగితేనే ఏదైనా జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎడ్యుకేషన్ నుంచి, విలువలు అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఇది, ఒకరినొకరిని కాపాడుకోవడం, మన ఇంట్లో ఆడపిల్లని కాపాడుకోవడం. జాయిన్ నమస్కారం. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా చంపేసి పాడు చేసి చంపేస్తున్నారండి. అలా కాకుండా మన అందరం ఒకేలాగా ఉండి మనం కలిగే హిందూ ముస్లిం కలిసి కట్టుకొని అందరినీ కాపాడాలండి ఆడపిల్లల్ని. మాకేమొద్దండి, మాకు మా ప్రొటెక్షన్ కావాలి అంతే, మాకు న్యాయం కావాలి ఆడపిల్లల గురించి. మా ఆడపిల్లలు చెప్తారు కదా మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. మగపిల్లలకి ఎందుకు చెప్పరు మీరు? మగపిల్లలకు కూడా చెప్పండి, మగపిల్లలకు కూడా చెప్పండి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి. ఆడపిల్లని చూస్తే అట్లా ఉండకూడదు ఇట్లా చూడకూడదు అనేసి మగపిల్లలకు కూడా చెప్పండి. ఆడపిల్లలకి ఇట్లా ఉండాలి, బయట నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అని అంటారు కదా. అట్లా కాకుండా ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా ఇట్లా కాదు, అట్లా ఉండాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పండి మగపిల్లలకు కూడా. కనీసం ఆడదాన్ని గౌరవించమనండి, గౌరవించకుండా ఇష్టం వచ్చేట మాట్లాడి ఇష్టం వచ్చిన ఆ చూపులతో ఆడ మాటలతో కామెంట్ చేయడాలు ఇలాంటివన్నీ మానేయండి. ఏ కాలేజీలో కానీ స్కూల్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లల్ని కాపాడండి. మీరే పరీక్షలు ఇవ్వకపోతే గవర్నమెంటే పరీక్షలు ఇస్తుంది. మీ మగవాళ్ళు పరీక్షలు ఇవ్వకపోతే మీరే పరీక్షలుగా మారితే ఆడడానికి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది? అంతే తప్ప ఆడ